Hello friends, good morning. Welcome back to my channel. Okay, say hi. Hi. Hello. So Akshara and Laukya baga chala close friends anamata. అండ్ చాలా చాలా రోజులు అవుతుంది కదా మీ అందరినీ కలిసి. యాక్చువల్గా టూ డేస్ ఏమో వీడియోస్ పెట్టలేదు. సో థర్డ్ డే అగైన్ ఆఫ్టర్నూన్ పెట్టేశాను వీడియో, ఎందుకంటే లౌక్యా నేను సాటర్డే సండే ఇంట్లో లేను, అంటే బయట తిరగడము షాపింగ్, ఇంకో రోజేమో మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇలా జరిగింది. అండ్ మండే రోజు ఒకసారి వీకెండ్ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను కదా, సో చేసుకోలేదు. మండే రోజు క్లీనింగ్ చేసుకోవడము అలా జరిగిపోయింది అనమాట. ట్యూస్డే రోజేమో లౌక్యాది వెడ్నెస్డే రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి స్కూల్లో. సో ఈ వీడియోలో నేను లౌక్యా ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. సో ఆ డ్రెస్ కోసము బాగా తిరగడము అలా అయిపోయింది అనమాట, అలా బిజీగా ఉన్నాను. సో ఇంకా వెడ్నెస్డే రోజు నేను పిండి వంటలు చేశాను. వెడ్నెస్డే రోజు పిండి వంటలు చేశాను ఈవినింగ్, అండ్ అది థర్స్డే నిన్న వచ్చేసింది వీడియో. సో ఇది వెడ్నెస్డే, ఇది థర్స్డే రోజు అనమాట. అండ్ ఇంకా ఇంకేంటి, సో మిస్ యూ ఆల్. నాకు నేను చాలా మిస్ అయ్యాను మీ అందరినీ. ఎప్పుడూ మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను కదా, చూసుకుంటూ ఉంటాను, అలా చాలా మిస్ అయ్యాను అనమాట. బట్ అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది కదా. సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్, ఇప్పుడు థర్స్డే ఈవినింగ్, నేను మీకు నార్మల్గా ఒకటి, నిన్నైతే నేను మా బావకి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, సర్ప్రైజ్ డిన్నర్ అనమాట. సో ఇప్పుడు నిన్న ఏమో ఇంకా తనకు తెలియకుండా మంచి సర్ప్రైజ్ డిన్నర్ ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ డిన్నర్ ఏంటి అన్నది వీడియోలో చూడండి, ఓకేనా? అండ్ లౌక్యాకి జడేయాలంట. సో నేను ఫస్ట్ టీ పెట్టుకుంటాను. టీ పెట్టుకున్న తర్వాత మీకు ప్రొడక్ట్స్ చూపించేస్తాను. ప్రొడక్ట్స్ చూపించిన తర్వాత నేను మా బావకి నిన్న సర్ప్రైజ్ డిన్నర్గా ఏం ప్లాన్ చేశానో అది కూడా చూపిస్తాను, ఓకేనా? అండ్ నిన్నటి వీడియో, పిండి వంటల వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ నేను మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను అనమాట. తను చెప్పినట్టే చేశాను నేను. చాలా బాగా వచ్చాయి. బిస్కెట్స్ అయితే కంపల్సరీ ట్రై చేయండి, ఫుల్ టు క్రిస్పీ. అండ్ పిల్లలు చాలా చాలా బాగా ఇష్టపడుతున్నారు. మిగతా టూ రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే నేను టీ పెట్టుకుంటాను. టీ పెట్టేసుకొని బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. వచ్చేసి వావ్ అలోవెరా జెల్ అన్నమాట. నో పారాబిన్, సో కెమికల్స్ ఏమీ లేవు అనేసి ఉంది దీని మీద. అండ్ సూట్స్ ఆల్ స్కిన్ అండ్ హెయిర్ టైప్స్ అన్నమాట. స్కిన్ కి యూజ్ చేయొచ్చు మనము ఈ అలోవెరా జెల్, అండ్ హెయిర్ కి కూడా యూజ్ చేయొచ్చు. సో స్కిన్ కి యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ కి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాను. చాలా బాగుంది, మంచిగా ప్యూర్ గా అనిపిస్తుంది. అండ్ ఈ వింటర్ సీజన్ లో మంచిగా మనకు మాయిశ్చర్డ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే దీంట్లో, ఇది మనం స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే దీంట్లోకి ఈ అలోవెరా జెల్ కొంచెం ఇంత డ్రాప్ తీసేసుకొని షుగర్ వేసేసుకొని స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నోస్ దగ్గర, ఫోర్ హెడ్ అండ్ ఇక్కడ చిన్ దగ్గర మంచిగా మొత్తము స్క్రబ్ చేస్తే నీట్గా మంచి షైనింగ్ వస్తుంది ఫేస్. ఇంకా సన్ బర్న్స్ ఉంటాయి కదా, సన్బర్న్స్ కానివ్వండి, లేకపోతే మనం కుక్ చేసేటప్పుడు మన చేతుల మీద ఆయిల్ పడుతూ ఉంటుంది, అప్పుడు ఈ అలోవెరా జెల్ రాస్తే మంచి అసలు మార్క్స్ అనేవి ఏమీ ఉండవు అన్నమాట.
మార్క్స్ మొత్తం పోతాయి అండ్ సన్బర్న్ మార్క్స్ పోతాయి. ఇంకొకటి మెయిన్ మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, ఇటువైపు ఇక్కడిక్కడ లైట్గా పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, ఆ పిగ్మెంటేషన్ మార్క్స్ కూడా పోతాయి. ఓకేనా? సో ఇది వావ్ అలోవెరా జెల్. ఈ అన్ని లింక్స్, ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి ఓపెన్ చేసేసి చూడండి ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్నది. సో దీని ప్రైస్ వచ్చేసి 299, బట్ మనకు క్రిస్మస్కి 15% ఆఫ్ ఉందన్నమాట. నేను కింద ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేయండి, ఇంకా ఆఫ్ వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టమైన సింధూర్. సో ఇది వచ్చేసి నేను యాక్చువల్గా వాడుతున్నాను, యూజ్ చేస్తున్నాను, బట్ ఇది కవర్ వెతికాను అనమాట ఎక్కడ పడిందో అనేసి. ఇది వచ్చేసి బెలావోస్ట్ సింధూర్. ఇది మ్యాట్ ఫినిష్లో ఉంది. హరిహరిగా ఉన్నప్పుడు, హరిబరిలో ఉన్నప్పుడు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, జస్ట్ ఇలా సింపుల్గా పెట్టేసుకుంటే చాలా బాగుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మంచిగా సింధూర్ టైప్ నీట్గా వస్తుందన్నమాట. ఓకేనా? చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి 115 రూపీస్. సో మనకు కూపన్ కోడ్ ఉంది కదా, కూపన్ కోడ్ అండ్ క్రిస్మస్ ఆఫర్లో ఇంకా తక్కువకి రావచ్చు. అండ్ ఇది వాటర్కి కూడా ఏం పోవట్లేదు, మంచిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇప్పుడు చెప్పే 3 ప్రోడక్ట్స్ వచ్చేసి ఖాదీ ప్రోడక్ట్స్ మనకు అందరికీ తెలుసు కదా, చాలా బాగుంటాయి, మంచి క్వాలిటీ అనమాట. క్వాలిటీ అండ్ మనం ఏ పర్పస్కి అయితే యూజ్ చేస్తున్నామో ఆ పర్పస్కి 100% జస్టిస్. సో ఖాదీ మసాజ్ జెల్, ఇది వచ్చేసి ఆల్మండ్ అండ్ హనీ అనమాట. ఆల్మండ్ అండ్ హనీ తెలుసు కదా మనకు, స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నో మినరల్, పారాబిన్ ఫ్రీ. ఓకేనా? సో నాకైతే ఈ జెల్ చాలా నచ్చింది, నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను వాడటము. బాగుంది, మంచి కలర్లెస్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కంటిన్యూగా, ఈ ప్రోడక్ట్స్ కంటిన్యూగా 3 మంత్స్కి అలా యూజ్ చేస్తే బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, ఏజ్ స్పాట్స్ కానివ్వండి పోతాయి అండ్ స్కిన్ కూడా ఈవెన్ టోన్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఖాదీయే, ఆల్మండ్ అండ్ హనీ ఇదే. ఇది ఇదేమో ఇంతకుముందు నేను చూపించింది జెల్, ఇది మనం మార్నింగ్ నైట్ మంచిగా జెల్ రబ్ చేసేసుకొని దానిపైన ఇంకేదైనా మేకప్ వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆల్మండ్ అండ్ హనీ ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ స్క్రబ్, ఆల్మండ్ అండ్ హనీ ఫేస్ స్క్రబ్ అనమాట. ఇది వచ్చేసి మంచిగా స్క్రబ్ చేసుకోవచ్చు దీంతో, ఫేస్ స్క్రబ్ కదా, స్క్రబ్ చేసేటప్పుడు మంచిగా సర్క్యులర్ మూమెంట్స్లో స్క్రబ్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకోండి. అండ్ ఆయిలీ స్కిన్కి చాలా బాగుంటుంది అండ్ ఈ వింటర్ సీజన్కి చాలా ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్, ఈ వింటర్ సీజన్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, డెడ్ స్కిన్ సెల్స్ని మొత్తం తీసేసి న్యాచురల్గా మంచిగా ఫేస్ని షైన్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక ఫేవరెట్ ప్రోడక్ట్, ఇది వచ్చేసి యాక్నీ కంట్రోల్, యాక్నీ యాంటీ యాక్నీ పింపుల్ క్రీమ్ అనమాట. సో ఇది మనకు బాగా యూజ్ అవుతుంది, మోస్ట్లీ అందరూ పింపుల్స్తోని బాధపడుతూ ఉంటారు అండ్ యాంటీ యాక్నీ అంటే మనకు ఇప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది, ఏజ్తో పాటు యాక్నీ కూడా వస్తూ ఉంటుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఇది ఆయిల్ కంట్రోల్ అనమాట, సో ఆయిల్ స్కిన్ వాళ్ళు అండ్ డ్రై స్కిన్ వాళ్ళు ఇద్దరూ వాడచ్చు. ఇప్పుడు ఈ 5 ప్రోడక్ట్స్ చెప్పాను, ఈ 5 ప్రోడక్ట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, అండ్ మీరు కావాలి అనుకున్న వాళ్ళు చూడండి అండ్ ఒకసారి క్లిక్ చేసి చూడండి. కింద లింక్స్ ఇస్తున్నాను కదా, సో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మనకు కూడా తెలుస్తుంది కదా ఏ ప్రోడక్ట్స్ ఏ రేంజెస్లో ఉన్నాయి అండ్ న్యూ ప్రోడక్ట్స్ ఏమేమి వచ్చాయి అన్నది అన్నీ తెలుస్తాయి. అండ్ క్రిస్మస్కి మంచి ఆఫర్ కూడా పెట్టారు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా నేను టీ తీసుకుంటాను, టీ అయిపోయిందొచ్చు టీ తీసేసుకొని ఇంకా నిన్న నైట్ నేను డిన్నర్ ఏం చేశానో చూపిస్తాను. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, నేను నా టీని మంచిగా ఎంజాయ్ చేస్తాను అండ్ మీరు చూసేసేయండి నేను నిన్న డిన్నర్ ఏం చేశాను అన్నది.
ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి, అండ్ ఇంకా ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో, నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసేసేయండి డిన్నర్ ఏం చేశాను అన్నది. అండ్ నిన్న కామెంట్స్లో అందరూ చెప్తున్నారనమాట, డైలీ ఒక వీడియో పెట్టండి అక్క, కంపల్సరీగా గ్యాప్ ఇవ్వద్దు అనేసి. సో గ్యాప్ ఇవ్వకుండా ఉండడానికి నేను ట్రై చేస్తాను మోస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. నన్ను మిస్ అయినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. బా బాయ్. లవ్క్యా ఏడుస్తుంది, లవ్క్యాకి జడవేయాలంట. ఓకేనా? బాయ్. సో నేను వచ్చేసి ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేస్తున్నానమాట. చెప్పాను కదా చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు వెడ్నెస్డే ఈవినింగ్, ఫస్ట్ ఆయిల్లో అన్ని హోల్ స్పైసెస్ వేస్తున్నాను. షాయి జీరా, ఇలాయచి, లవంగ, పట్ట, ఇంకా బగరాకు. ఓకేనా? సో ఇవన్నీ వేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్లో. ఇంకా ఆనియన్స్ పక్కన కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు చేస్తున్నాను అనేసి మా బావకు తెలియదు, సో వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అవుతారు. ఈ పేస్ట్ వచ్చేసి నేను పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి వేసానమాట. సో హాఫ్ కేజీ చికెన్కి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసేసాను. అండ్ చికెన్ వచ్చేసి నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను కదా, అప్పుడు తీసుకొచ్చినప్పుడు మ్యారినేట్ చేసి పెట్టానమాట. పసుపు, కారం, ఉప్పు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా పెరుగు వేసి మ్యారినేట్ చేశాను. కారం ఎక్కువగా వేయకూడదు మ్యారినేట్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తున్నాం కదా, పేస్ట్ గ్రీన్ పేస్ట్ అది. సో ఆనియన్స్లో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. ఇక ఇది ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన వెంటనే ఈ గ్రీన్ పేస్ట్ చేసుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, ఇది కూడా వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇది మీరు మిక్సీ జార్లోంచి చేతులతో తీయకూడదు, ఎందుకంటే మిర్చి ఎక్కువగా వేస్తాం కదా బాగా కారం అయిపోతుంది అనమాట. మనం ఫేస్ని, ఐస్ని టచ్ చేసినప్పుడు కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తాయి, కళ్ళు మండుతాయి కూడా చాలా. అందుకే జస్ట్ మోస్ట్లీ స్పూన్ యూజ్ చేయండి, తర్వాత ఆ లాస్ట్ది కావాలనుకుంటే వాటర్ వేసేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేస్తున్నాను అనమాట. ఇది బిర్యానీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది, సో అందుకే మీరు మ్యారినేట్ చేసేటప్పుడు రెడ్ మిర్చి కొంచెం తక్కువ, నేను ఓన్లీ హాఫ్ స్పూన్ వేసాను, అంతే, హాఫ్ స్పూనే వేయండి. ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గింది, సో సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు మంచిగా పెరుగులో ఇంకా ఈ మసాలాల్లో బాగా కుక్ అవ్వాలి. సో నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేయడం మర్చిపోయాను, గరం మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసేసానమాట. నేను ఈ వీడియోలో తర్వాత యాడ్ చేస్తాను. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది ఒక 5 మినిట్స్, అంత లోపల నేను ఇది వచ్చేసి సాల్మన్ ఫిష్ అనమాట మ్యారినేట్ చేసి పెట్టాను మధ్యాహ్నము. సాల్ట్, ఉప్పు, కారము, జింజర్ గార్లిక్ పేస్ట్ అంతే, ఇంకేం లేదు. అది మ్యారినేట్ చేసేసి పెట్టాను. ఇది ఓన్లీ జస్ట్ ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. సో చికెన్ బిర్యానీ, ప్రెషర్ కుక్కర్ చికెన్ బిర్యానీ అండ్ సాల్మన్ ఫిష్ ఫ్రై ఇదే అనమాట. ఇంకా చాలా వెరైటీస్ చేస్తుండే, బట్ నైట్ డిన్నర్ కదా కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపించింది. సో అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజెస్ ఇస్తూ ఉండాలి హస్బెండ్స్కి, చాలా బాగుంటుంది, మనకు కొంచెం మంచి హ్యాపీనెస్గా ఉంటుంది, వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. సో నేను అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాను, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ఎనీథింగ్. సో ఇది ఫ్రై అవుతుంది. ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ చూస్తాను కుక్కర్లో. సో ఇక్కడ చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టానమాట. సో 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను. మన చికెన్తో ఏం సంబంధం లేదు, చికెన్ ఆల్రెడీ పెరుగులో మ్యారినేట్ అయింది కాబట్టి కుక్ అయిపోతుంది. దానికోసం మనము వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు, జస్ట్ రైస్ క్వాంటిటీయే చూసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్కి 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అంతే. ఓకేనా? ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని పూత పెట్టేసేయండి. అది బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారా, నేను అక్కడ మసాలా మర్చిపోయాను కదా, గరం మసాలా ఇప్పుడు యాడ్ చేశాను. ఇది కొంచెం
కుక్ అయిన అంటే ఒక 2 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తానన్నమాట. బాయిల్ అవుతుంది, ఇక్కడే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ కరెక్ట్గా ఉన్నాక ఇంకా రైస్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలి, అంతే. జస్ట్ 3 విజిల్స్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఫిష్ కూడా ఫ్రై అవుతుంది. అండ్ ఇవి చేసిన రోజే నేను పిండి వంటలు కూడా చేశాను అనమాట, అవి కంప్లీట్ అయిపోగానే ఇవి పనిపెట్టేస్తున్నాను. సో రైస్ యాడ్ చేసేసి మూత పెట్టేసాం కదా, చూసారు కదా ఎంత బాగా అయ్యిందో చికెన్ బిర్యానీ, గ్రీన్ చికెన్ బిర్యానీ. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. సో ఈ రెసిపీ ఎవరైతే ట్రై చేయలేదో ట్రై చేయండి, షార్గా చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది అనమాట. క్విక్ టేస్టీ యమ్మీ రెసిపీ. ఇప్పుడు నేను ఇక సర్వ్ చేసేస్తున్నాను రైస్ విత్, అదే చికెన్ బిర్యానీ విత్ సాల్మన్ ఫిష్ ఫ్రై. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేము యమ్మీ యమ్మీ బిర్యానీ ఈ చల్లగా ఉన్న వెదర్లో ఎంజాయ్ చేస్తామన్నమాట.